పెట్రోల్ డీజిల్ ధరలు ఇష్టానుసారంగా పెంచుకుంటూ ప్రజలపై భారం మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పెన్షన్ ధరలను వెంటనే తగ్గించాలని కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా రాష్ట్రంలో ఆకాశాన్ని అంటాయో దాని నిరసనగా ఈరోజు రాష్ట్రంలోని టీడీపీ సభ్యులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పెట్రోల్ బంకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ పరిపాలన ఈరోజు మనందరం కూడా ప్రతి విషయంలో కూడా కళ్ళారు చూస్తున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా కాదు మరి ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాలకంటే డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి బాదుడే బాదుడు అని చెప్పి మేము అధికారంలోకి వస్తే మరి ధరలు తగ్గిస్తాము వ్యాట్ పూర్తిగా కూడా మేము తీసేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చాక మొత్తం రివర్స్. ఈరోజు దేశంలోనే ఎక్కువగా పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్న ఏకైక రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అండి. మరి కేంద్ర ప్రభుత్వం అక్కడ ధరలు తగ్గించినా కూడా మరి ఇక్కడ పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు కర్ణాటక 7 రూపాయలు తగ్గించినా తమిళనాడు 3 రూపాయలు తగ్గించినా కేవలం 1 రూపాయి కూడా తగ్గించకుండా ఈరోజు కరోనా టైంలో ప్రజల్ని ఈ విధంగా మరి పన్నుల భారం వేసి ఆయన నట్టి విరుస్తున్నాడు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ పరిపాలన మార్చుకోవాలి మీరు ప్రతిదీ కూడా రివర్స్ చెప్తారు. ఈరోజు మీ పరిపాలన ప్రతి వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయింది ముఖ్యంగా మరి వాహన ఈ రవాణా మీద ఆధారపడ్డ కార్మికులందరూ